బాగుంది అంటే వైసీపీ భయపడతా ఉంది అడు పక్క జనసేన పార్టీ టీడీపీతో పొద్దు కలుపుకుందని చెప్పి చాలా ఘాటుగా స్పందిస్తున్నారు కానీ ఎలా ఉందంటారు ఈసారి జనసేనకి టీడీపీ కలిగే పరిస్థితి బాగుందండి చాలా బాగుందండి ఇప్పుడు మొన్నటి దాకా కూడా మేము కూడా కొంత డౌట్ పడ్డా ఈ రెండు కలుతుంటే చాలా బాగుందండి అంటే కలవడం మంచిదేనంటారా అంటారా ఇది ఒక అవసరం అంటారు మంచిదండి కలవడం చాలా మంచిదండి అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు అంటే జనసేనకు ఉపయోగం అంటారా టీడీపీకి ఉపయోగం అంటారు జనసేనకే టీడీపీకి కూడా బలం పెరుగుతుంది కదండి దానివల్ల బాగుంటుందని అని జా జనసేనకే మేమంతా జనసేనతో ఉన్నామండి ఇప్పుడు అలాగే అటు చూసుకుంటే టీడీపీ పెద్ద అటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవ్వాలనుకుంటున్నారు ఇద్దరు ఎవరు ఉంటే బాగుంటుందండి మాకు పవన్ కళ్యాణ్ గారే ఉండాలని మేము ఐదు ఐత్యవసరాల మట్టి పద్నాలుగు సంవత్సరాలు ఆయన చేశారు కదండి ఇప్పుడైనా మాకు ఒక అవకాశం ఇస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఇదైతే సీఎం ఉంటే మాకు ఎంత బాగుంటుంది అంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన సపోర్ట్ చేశారు ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా చంద్రబాబు గారిని సీఎం చేశారు చేశారండి అప్పుడు మాకు ఉన్నదే ఉన్నది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆగాము ఆయన మొత్తం ఆగిపోయారు అలాగే వీళ్ళు గెలిచారు ఇప్పుడు రెండూ కలిపి ఒకటి అయ్యాయి అంటే మాకు ఎంత పెరిగితే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇదయ్యి పవన్ కళ్యాణ్ గారిని రాగానే లోపలికి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఉండబద్దలు కొట్టినట్టుగా మేము టీడీపీ మేము కలిసి ముందుకు వెళ్తాం అని ఎంత క్లారిటీ ఇచ్చారో అంత క్లారిటీగా మేము నిలబడతాం అదేవిధంగా టీడీపీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సీఎం పవన్ కళ్యాణ్ అనే ఒక్క భావన వెంటనే మాకు అనౌన్స్మెంట్ చేస్తే మొత్తం అందరూ కూడా రోడ్డు ఎక్కేస్తారండి అది మీరు ఇంత కాపులు అని అన్నారు చూసారా ఆ కాపులు కూడా గుప్పిట్లో పట్టుకుని కూర్చుని ఉన్నారండి అంటే ఏం చేస్తారో వాళ్ళకి కానీ పెడతారా లేదు మనకి ఎత్తారా ఎవరికి ఇస్తారన్న యూలో వాళ్ళు ఉండిపోయారు ఇప్పుడు కాపు సీఎం అదే అంటే కాపు అంటే ఇంకో అలా ఫీల్ అంటే మామూలుగా చెప్తున్నాను అంతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు అందరూ ఒకటే మొత్తం అందరూ ఇందరికి వస్తారు అంటే టీడీపీ అనౌన్స్ చేయాలంటారా అటు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అయిపోయారు కదా అంత పెద్ద కేడర్ కాదు మాది మీ మాట్లాడడానికి అది సీఎంలే వెళ్ళదు కాబట్టి లోపల లోపలికి వెళ్ళినప్పుడు ఒక విధంగా ఉన్నారు బయటకు వచ్చినప్పటికీ ఆయనలో మొగంలో ఒక కళ మన పాల బాలకృష్ణ గారు పక్కన లోకేష్ గారు ఉన్న మగంలో ఒక్కొక్కలా అంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది మనకు పూర్తిగా అవగాహన లేదండి సీఎం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వన్ సైడ్ అవుతుంది అంటే ఆ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని పెడితే జనాలు ఓట్లు వేయడానికి వస్తారంటారా ఆటోమేటిక్గా ఎంతగా అన్నాను కదా గుప్పిట్లో పట్టుకుని కూర్చున్నారండి ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువగా ఆడవాళ్ళు నాకంటే ముందు రోడ్డు మీదకి వచ్చి జనసేనకు ఓటు వేయడం సిద్ధంగా ఉన్నారు దాని నిమిత్తం మీకు అర్థం అవ్వాలంటే మొన్న కత్తిపూడి నుంచి అలా వచ్చి అమలాపురం చూసారా ఎంత జనం ఉన్నారో ఏంటో అనేది ఎలా ఉందో ఎటు కనిపించింది కదా మీకు దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కిన ఎలాగైనా లోపలికి నేస్తేనే అది ఇది అవుతుందని వాళ్ళ కుట్ర పన్ని ఇతను లోపల వేసారు దాన్ని ఇప్పుడు దాకా లోపల పెట్టి వండిచ్చిందని కొండ బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు ఇక్కడ బండారు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అవడం ఖాయం పైన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం ఖాయం జై జనసేన